త్రాగుబోతుల సంఘంకు సోము వీర్రాజు అధ్యక్షుడిగా అయ్యాడని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విమర్శించారు. ఇవాళ ఉదయం స్వామివారి నైవేద్య విరమణ సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఏపీ మంత్రి ఆళ్ల నాని, ఎమ్మెల్యే ఆదిమూలంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ వెలుపులకు వచ్చిన ఆయన బీజేపీపై తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. పేదలందరికీ అండగా నిలుస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. చీఫ్ లిక్కర్ 50 రూపాయలకు ఇచ్చి ప్రజలను సోము వీర్రాజు సంతోష పెడతానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సోమవీర్రాజు ఇంకా ఇచ్చి ఉండాలి మీరు నూతన సంవత్సరం శుభాకాంక్షలు మీకు మీ కుటుంబానికి భగవంతుడు అన్ని రకాలుగా తోడుగా నీడగా ఉండి మీ అభివృద్ధికి మిడ్డల అభివృద్ధికి విద్యావంతులు చేయాలని దేవుని ప్రార్థిస్తూ మీకు విషయం చెప్తున్నాను. ముఖ్యంగా మన జననేత జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే పేదవాళ్ళతో కలిసి జీవిస్తారో, ఎవరైతే పేదవాళ్ళకి సేవ చేస్తాడో, ఎవరైతే దరిద్ర నారాయణ అనే పేదవారి కోసం తపన పడతారో, ఆ తపన పడిన ప్రతి ఒక్కరు కూడా దేవుడితో సమానం ఉంటారు. ఆ తపన పడుతున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు ఆరాధ దైవంగా ఈ దేశాన్ని, మన ఆంధ్రప్రదేశాన్ని కాకుండా దేశవ్యాప్తం కూడా ఆయనకి భగవంతుడు మంచి ఆశీర్వాదాలు ఇచ్చారు. ప్రజలందరూ కూడా దీవించారు. ఆయనకి భగవంతుడు ఎల్లప్పుడూ తోడునీడుగా ఉండాలని, ఆయన భగవంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటుందని, ఆయన ద్వారా ప్రజలందరూ కూడా నవరత్నాల ద్వారా సుఖ సంతోషం ఉండాలని, ప్రజలందరికీ కూడా నేను అడ్వాన్స్ మన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నాను. సోము వీరభద్రరాజుని ఎందుకుగా ఆయన్ని ఈ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుడు చేశారో, కేవలం మీకు సారాయి తెలుసు కదా, మీకు చీప్ లిక్కర్ 50 రూపాయలకు ఇచ్చి ప్రజల్ని సంతోషపడతాడంట. నిజంగా ఆయన వ్యక్తిత్వం ఎట్టుండదో, సారాయి ఇచ్చేవుడైనా డబ్బులు అడుగుతాడా, సారాయి ఇచ్చేవుడైనా ఓటు అడుగుతాడా, నిజంగా మతాన్ని రెచ్చగొట్టేది కాకుండా జైలుకి పంపించే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి అతను కాదు కదా, అతను పుట్టిన బ్రహ్మదేవుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించలేడు. జగన్మోహన్ రెడ్డికి భగవంతుడు ఉన్నాడు, ప్రజల ఆశీస్సులు ఉన్నది, ఆయన ఎక్కడ ఏలాంటి చిన్న తప్పు చేయలేదు. అనవసరంగా ఆయన పైన బురద జల్లే కార్యక్రమాలు చేస్తారు. ఈ ఎటువంటి పరిస్థితులు కూడా ఆయత్రం కాదు, ఇది ఒక సింహం. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో భయపడడు, ఎవరికి అడ్జస్ట్ అతను ఎటువంటి పరిస్థితులు కూడా ఒంటరిగా పోరాడతాడు. ఒంటరిగా వచ్చిన వ్యక్తి, ప్రజల ఆశీర్వంతో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళు ఆ విధం కాదు, అందరినీ కలుపుకొని అన్ని పార్టీలతో ఓటేయి మమేకమై జగనన్నని ఏ విధంగానా దెబ్బతీయాలని కుట్ర తప్ప, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడికి తోడుగా నీడుగా పనిచేయాలి.
చంద్రబాబు ఉంటే వీళ్ళకి అన్ని రకాలుగా కోటీశ్వరులకంత మంచి లబ్ధి జరుగుతుందని ఉద్దేశంతోనే అన్ని పార్టీలు కూడా చంద్రబాబు నాయుడు ఎట్టి చెప్తాడు పోడతా ఉండారు. జగన్మోహన్ రెడ్డి ఎవరు? జగన్మోహన్ రెడ్డిని ఎవరు ఏం చేయలేదు. ఆయనకి భగవంతుని దీవెన ఉన్నది, ప్రజల దీవెన ఉంది. నిజంగా చీప్ లెక్కలు ఇచ్చి మిమ్మల్ని సంతోషపడతానంటే తాగుబోతులకి ఇతను కూడా ఏమైనా అధ్యక్షుడు అయినాడేమో తెలియదు. కానీ నవరత్నాలు వచ్చి ఈరోజు ప్రతి పేదవాడు కూడా విద్యావంతులు అవుతున్నారు, ఆర్థికంగా బాగుపడుతున్నారు. మరి రాజకీయ సమానత్వం ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా రాజకీయంగా ఉప ముఖ్యమంత్రి పదవులు ఇచ్చేదే కాకుండా అంబేద్కర్ ఆశయాలు కానీ పోలీ ఆశయాలు కానీ నెరవేరుస్తూ ప్రతి కులం తన కులంగా, ప్రతి మతం తన మతంగా, పేదవాళ్ళందరూ తన బిడ్డలుగా చూసుకుని జగన్మోహన్ రెడ్డికి ఎవరు కూడా ఏలాంటి హాని చేయలేరు. భగవంతుడు ఆయన తోడుగా నీడగుంటాడు. ఎవరు కూడా భయపడాల్సిన అవసరంలా. ఈరోజు మళ్ళీ నేను బీజేపీ ఆ నేతకి చెప్తున్నాను, మన మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇటువంటి వాళ్ళు వ్యక్తులను పెట్టుకుంటే మీకు డిపాజిట్లు కూడా రాదని మాత్రం నేను ఇక్కడ ఎట్టిగా చెప్తున్నాను. ఇటువంటి వాళ్ళని నమ్ముకొని చంద్రబాబుని ఒకతూరి తిడతారు, ఒకతూరి పొగుడతారు, ఒకతూరిని కలుసుకుంటారు, ఒకతూరిని ద్వేషిస్తారు. ఇటువంటి వ్యక్తులంతా రాజకీయానికి ఎందుకు వచ్చారో నాకు అర్థం కల. జగనన్నని ఎవరు కూడా ఏం చేయలేరు. పేద ఓటర్లందరూ ఆయనతో ఉండరు, ప్రజలందరూ ఆయన్ని దీవిస్తూ ఉండరు. భగవంతుడు ఎల్లప్పుడూ ఆయనకి ప్రతి ఒక్క మతానికి సంబంధించిన దేవుళ్ళందరూ కూడా వెంకటేశ్వర స్వామి తీసుకోండి, అల్లా తీసుకోండి, యేసు ప్రభు తీసుకోండి, ఏ దేవుణ్ణి తీసుకున్నా ఆయన పేదవాళ్ళు పనిచేస్తున్నారు కదా, ఆయన దీవెనలు జగనన్నకు నిండుగా మెండుగా ఉంటుంది.